రామకృష్ణ కదా, ఈవీఎంలు బ్రేక్ చేసినట్టు అరెస్ట్ చేయకండి, ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వండి. అంటే అర్థమేంటి, ఇప్పుడు చేసింది సరిపోలేదు, ఇంకా ఎక్కువ దారుణాలు చేయండి రా, ఇప్పుడు 100 మందిని అరెస్ట్ చేసాం సరిపోలేదు, ఇంకా 1000 మందిని అరెస్ట్ చేయించండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు, ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి, అవినీతి చేయండి. ఈరోజు వీధి వీధికి నరహత్యలు పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ ని, పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం, పొలిటీషియన్స్ వారికి ఈజీగా వేలిస రావడం, చట్టం తను పని చేసుకుంటూ పోతంటుందవా, చట్టమే తను పని చేసుకొని పోతే నీలాంటి దుష్టులు దుర్మార్గులు బయటెదుకుంటారు, దొంగలు గజ దొంగలు దోపిడీదారులు. మీ పాపం పట్టింది, కేఏ పాల్ దేవుడు పంపాడు, దానికి మరొక రుచి ఇదే. నాకు ఎలక్షన్స్ ఎవరు దగ్గర ఫైట్ చేసి చచ్చుకున్నావా లేదా, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారట ఫైట్ చేసి ఆపానా లేదా, ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో పెడతారట ఫైట్ చేశాను ఫోర్త్ ఫేజ్ తీసుకెళ్ళావా లేదా, అవసరమైతే మరల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం, ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం. నేను లెటర్ రాసిన తర్వాతే 3 ఎస్పీలు ఈ రోజు కనుక మొదటి చెప్తున్నా, నేను లెటర్ రాశాను, ఎవరిని కలవాలని కలిశాను, ఢిల్లీ వెళ్ళిపోయాను రాత్రి 14th, చాలా మందిని సస్పెండ్ అయ్యాను. తర్వాత నిన్న నాకు లిస్ట్ చేయనన్న తర్వాత 12 గంటల వరకు డిసప్పాయింట్ అయ్యారు బాబు, అమెరికా నుంచి వచ్చారు అనుకోండి, మీకు చెప్పరా, సీక్రెట్ గా అమెరికా వెళ్ళాను. ఈ సమిట్ ఉంది కదా చాలా పెద్దది, అక్టోబర్ 2 హైదరాబాద్, అక్టోబర్ 1 ఎప్పుడు కొన్ని గంటలు మాత్రమే వెళ్ళాను, 10 రోజులు ఉందావని వెళ్ళకుంటూ చేశారు ఇక్కడ ఆర్వోలు, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్. ఎందుకు, మా దిలీప్ నేమో క్రిమినల్ లా ట్రీట్ చేయడు, ఆయన పిహెచ్డి చేస్తున్నాడు, లాయర్, ఎంబీఏ చేశాడు, గ్రాడ్యుయేట్, ఏ యూనివర్సిటీ ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదేమో. రాత్రి పగలు ఆయన కాపలా కాస్తుంటే వాచ్మెన్ లాగా టార్చ్ లైట్లు పట్టుకొని ఆయన్ని క్రిమినల్ లాగా అడ్డడం, ఆయన నాకు పంపడం. నేను అప్పుడు అన్నా బాబు, వినయ్ గారిని, మూర్తి గారిని, అనితాన్ని కాల్ చేసి నువ్వు వాళ్ళు కూడా పెట్టుకో అంటే ఈ లోపుని ఎవరైతే మన తోసి ఏజెంట్లు పంపింది, అది ఆఫ్ ది సబ్జెక్ట్ వెళ్ళిపోయాడు. నేను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజల తరపున, నా తరపున, క్యాండిడేట్ల తరపున రిట్ పిటిషన్ వేసి 1-2, 1-2-6 ఆర్డర్ తెచ్చింది. ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారు, డాక్టర్ మల్లికార్జున్ గారు, మీరు ఇచ్చిన లెటర్ స్పిరిటెడ్గా ఇంప్లిమెంట్ చేయండి, ఎందుకు సీసీటీవీ కెమెరాలు వెనకన లేవు, పక్కన లేవు, మెయిన్ వెనక సైడ్ చుట్టూ లేవు, పాలస్తైన్లో కిలోమీటర్లు గుహలే తవ్వేస్తున్నప్పుడు భూభద్రంలో, మెక్సికోలో 100 కిలోమీటర్లు దాన్ని ఏమంటారు గుహలాడి తవ్వుతుంటే స్వరంగం, ఇక్కడ మీకు గుహడ పగలగొట్టి గుహడ పే చేయలేరా, గంటలోనే నన్ను చేయమంటారా, చే చూపించమంటారేమో. నర్సీపట్నం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 81లో గుహలకు ఎంతలేదా, నేను మాటలు శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి కంప్లైంట్ ఇచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ వలిని సస్పెండ్ చేయించలేదా, ఇప్పుడు ఆయన వైజాగ్లోనే ఉంటాడు కమిషనర్ రిటైర్డ్. సో నేను అంటుంది ఏంటంటే, అటకాయలు నేను ఎప్పుడు కొట్టలేదు, కొట్టాను కరెక్ట్ గా 7 తగ్గకుండా బాగానే కొట్టాను నిమిషంలోనే 30 సెకండ్స్. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దేశంలో ప్రజలకు జ్యుడిషియల్ మీద నమ్మకం పోతుంది. ఎందుకు అంటే ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణకి లాంటి వాళ్ళకి, ఈవీఎంలు బద్దలు చేసిన వాడికి, అండర్ గ్రౌండ్ లో ఉన్నోడికి, అయ్యే పార్టీ వైఎస్ఆర్ లేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా బద్దలు కొట్టారు, కొంతమంది వాళ్ళకి కూడా పేరు ఇచ్చారు, వాళ్ళు ముట్టుకోకండి, వాళ్ళు ఎన్కౌంటర్ చేయకండి. ఈవీఎం బాక్స్ లో పాము దూరిందని పగలు కొట్టారని చెప్తున్నారు కదా సార్, అబ్బా ఈవీఎం చాలా దాంట్లో పాములు దూరుతున్నాయి, వీళ్ళు ఒక్కొక్కడికి పాములు పంపిస్తా, అర్థమైందా, రియల్ పాములు పంపిస్తాం, నన్ను పార్లమెంట్ పంపితే చాలు,
నేను ఎల్లట్లేదు అంటే ఈవీఎం ట్యాంపరింగ్. ఇదిగో ఇక్కడే బూత్ నెంబర్ మా ఎదురుగారు. 6 గంటలకు ఓటింగ్ అయిపోయింది, 12:30 దాకా ఎందుకు ఈవీఎంలు స్టార్ట్ అవ్వలేదు? ఎవిడెన్స్ అన్ని పట్టుకుంటున్నాను ఆర్వో గారు, ఎలక్షన్ కమిషన్. ట్రంప్కే దిక్కు లేదు, మోదీ మీదే కేసులు గెలుస్తున్నా. స్టీల్ ప్లాంట్ మోదీ అదానికి అమ్ముతుంటే ఆపా. ఎస్పీల్ని కలెక్టర్ని ఎంతో మందిని చూశారు. మీ పని మీరు చేయకపోతే మీరు జైలు పాలవడం ఖాయం, సస్పెండ్ అవ్వడం ఖాయం, మీ ఇంట్లో చీ అనిపించుకోవడం ఖాయం, ప్రజలతో చీ అనిపించుకోవడం ఖాయం. నేను మీకు ఇచ్చిన గౌరవం మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. నేను అందుకే జడ్జిలు లార్డ్ అన్నా, ఎవరు లార్డ్లు కాదు. అది కూడా కేసేస్తున్నాను. ఎవ్వరు జడ్జిని లార్డ్ అనకండి. కొంతమందికి లార్డ్ రామ, కొంతమందికి లార్డ్ కృష్ణ, నాకేమో లార్డ్ జీసస్. ఇలా లార్డ్లు అందులో కొంతమంది డిక్టేటర్లా పనిచేస్తున్నారు. మెనీ గ్రేట్ జస్టిసెస్ అండ్ జడ్జెస్ గాడ్ బ్లెస్ దెం, బట్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ యాక్టింగ్ లైక్ డిక్టేటర్స్, రూలర్స్ అండ్ లార్డ్స్. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ టూ. There are proceedings. Buyan Supreme Court judge ippudu farmhouse lo sit chesthe Telangana High Court November 14, 2022 lo ayanku ultimatum ichchanu CJR Telangana perutho 30 rojulu time isthunnaru meer CBI inquiry cheyandi ledha nenu impeachment proceedings start chestanu. Rendu varallone ayana CBI inquiry chesthe చట్టం అందరికీ సమానం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి.